राष्ट्र मुख्यमंत्री गारु ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలి ప్రజల ఆస్తులకి ప్రజల మానాలకి ప్రజల స్వేచ్ఛకి కాపలదాడిగా ఉండాలి కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలంగాణ భవన్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయండి ఏ గ్రామంలో దొరికినా తన్ని తరమండి అని గంట సేపట్లో 10-15 సార్లు బంధించి బెంగాల్లో మమతా బెనర్జీ ఇట్లయితే కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసి అనేక మంది బిడ్డల చావుల కారణమైందో ఇక్కడ కూడా అదే ఫార్ములా అవలంబించాలని చెప్పి వారు ప్రవచించి ఈరోజు గ్రామ గ్రామాలకు రెండు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఒకటి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దానం చేయడం రెండవది చావుడప్పు కొట్టేయడం ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మంత్రుల బృందాన్ని పంపించి చర్చలు జరపడం గల్లీలలో మాత్రం ప్రజల్ని బీజేపీ పైన రెచ్చగొట్టి తన తప్పును కప్పిపుచ్చుకోవడం ఇవాళ చావుడప్పు ఎవరి మీద కొట్టాలి ఎవరి తప్పట్టాలి రాష్ట్రంలో చావుడప్పు అంటూ కొడితే దిష్టిబొమ్మ అంటూ తగలబడితే ముందుగా కేసీఆర్ గారు తగలబడాలి కేసీఆర్ గారు ప్రగతి భవన్ ముందు సావుడప్పు కొట్టాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొలువు తీరితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి కేసీఆర్ మాట ఇస్తే తప్పడని అవసరమైతే తల నరుక్కుంటా అని చెప్పి వందల సార్లు చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు మరి దాన్ని అమలు చేయకుండా దళిత జాతికి ద్రోహం చేసినటువంటి కేసీఆర్ ఇంటి ముందర సావుడప్పు కొట్టాలి రెండవది భూమిని కేవలం ఆస్తిగా మాత్రమే కాకుండా సోషల్ స్టేటస్కి భాగమని చెప్పి భూమి కలిగితే అంతరాలు తగ్గిపోతాయని చిన్న చూపు తగ్గిపోద్దని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి స్కీమ్ పెట్టారు ఎక్కడ కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా దళిత జాతికి ద్రోహం చేసినందుకు సావుడప్పు కొట్టాలి సావుడప్పు కొట్టాలి మూడోది టిఎస్ ప్రైడ్ పేరుట తెలంగాణ స్టేట్ ప్రైడ్ పేరుట ఎస్టీలకు గాని ఎస్సీలకు గాని మిషనరీకి ఇండస్ట్రీస్కి వివిధ పతకాలకు సబ్సిడీ రిలీజ్ చేయకుండా 3 సంవత్సరాలుగా వాళ్ళు కొనుక్కున్న మోటార్లు సీజ్ అయిపోయినాయి వాళ్ళు పెట్టుకున్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా సీజ్ అయిపోయినాయి అన్నమో రామచంద్రని చెప్పి బాధపడుతూ ఉన్నారు దళితులకి టిఎస్ ప్రైడ్ పేరిట రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో సబ్సిడీ రిలీజ్ చేయకుండా వాళ్లకు మోసం చేసినందుకు కేసీఆర్ ఇంటి ముందర సావుడప్పు కొట్టాలి ఇవాల నిరుద్యోగ యువత కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఇవ్వలేదు దాన్ని ఉల్లంఘించినందుకు నిరుద్యోగ యువకుల కళ్ళల్లో మట్టి కొట్టినందుకు ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టాలి పేద ప్రజలలో గుడిసెలలో నివసించే ప్రజలు ఎక్కువ కాలం బతకలేరని 60 ఏళ్ళకే 65 ఏళ్ళకే చనిపోతున్నారని చెప్పి భావించి 57 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పింది 57 సంవత్సరం నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వకపోగా 65 సంవత్సరం నిండిన వాళ్ళకి పెన్షన్ లేదు
యాక్సిడెంట్ అయి జీవచావల పడ్డ వాళ్ళకు పెన్షన్ లేదు, భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ లేవు. పెన్షన్లు ఇచ్చేది తాళం వేసుకొని కేసీఆర్కి దగ్గర పెట్టుకున్నాడు. గతంలో పెన్షన్ గ్రామాలలో గ్రామ పాలక మండలి రికమెండ్ చేస్తే పెన్షన్ వచ్చేది. ఎంఆర్ఓ గారికి వీక్లీ వీక్లీ దరఖాస్తు పెట్టుకుంటే పెన్షన్ వచ్చేది. అక్కడ రాకపోతే కలెక్టర్ దగ్గర వచ్చేది. కానీ వాళ్ళ మంత్రికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి అధికారం లేకుండా తాళం వేసుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టినందుకు కేసీఆర్ గారి దృష్టి వాళ్ళ తగలబెట్టాలి తప్ప ఇతరులు కాదు. ఇలా ఏమంటున్నాడు కేసీఆర్ గారు, దళిత గొల్ల కుర్మలు ఎక్కడ ఉండాలి, తెలంగాణలో ఉండాలి. దళిత ధనిక రైతులు ఎక్కడ ఉండాలి, తెలంగాణలో ఉండాలి ఆయన చెప్పింది. కానీ వాళ్ళ ధనిక రైతులు ఉండాలని చెప్పేటువంటి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వని రైతు బంధు ఇస్తున్నా, ఉచిత కరెంట్ ఇస్తున్నా, నాణ్యమైన కరెంటు 18 గంటలు 24 అవర్స్ చెప్పిన 18 గంటలు ఇస్తున్నా, అసెంబ్లీలో ప్రతిసారి కూడా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఒక గింజ లేకుండా వరిధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గల్లగిరేసిన ముఖ్యమంత్రి, ఎన్నడూ కూడా ఇది కేంద్రమే కొంటుందని కానీ మేము మధ్యవర్తి పాత్ర మాత్రమే పోషిస్తున్నామని కానీ మాది కేవలం మధ్యవర్తిత్వం అని చెప్పి ఎప్పుడు చెప్పను. నిన్న చెప్పిండు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉండు, నేను మేము మధ్యవర్తులం మాత్రమే అని చెప్పి. కానీ రిజల్ట్ వస్తేనో తన ఖాతాలో వేసుకుంటాడు, రిజల్ట్ రాకపోతేనో ఇతర ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తాడు.